గాంధీ జయంతిని పురస్కరించుకుని హోసూరులో 500 మంది ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ. హోసూరులో గాంధీ జయంతిని పురస్కరించుకుని తమిళనాడు ప్రైవేట్ వాటర్ ట్రక్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 500 మంది వాహన చోదకులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. కృష్ణగిరి జిల్లా హోసూరులో తమిళనాడు ప్రైవేట్ వాటర్ ట్రక్ యజమానులు ముఖ్యమైన రోజులలో సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా గాంధీ జయంతిని పురస్కరించుకుని ద్విచక్ర వాహనాలు హెల్మెట్ ధరించకుండా ఎవరైతే వచ్చారో 500 మందికి ఉచితంగా హెల్మెట్లను అందజేసి హెల్మెట్ ధారణపై వాహన చోదకులకు అవగాహన కల్పించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని హోసూరు సమీపంలోని కర్ణాటక సరిహద్దు నుంచి తమిళనాడులోకి వచ్చే ద్విచక్ర వాహనదారులకు హోసూరు షిప్కాట్ ప్రాంతంలో తమిళనాడు ప్రైవేట్ వాటర్ ట్రక్ ఓనర్స్ అసోసియేషన్ కృష్ణగిరి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 500 మందికి ఉచితంగా హెల్మెట్ అందజేశారు. వేలకు వేలు ఖర్చు పెట్టి ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసి నడిపేవారు తమ ప్రాణాలను రక్షించే హెల్మెట్లను తప్పనిసరిగా ధరించి వాహనాలు నడపాలని శ్రీనివాసరెడ్డి వాహనదారులకు సూచించారు. జాతీయ రహదారులపై వెళ్లే వాహన చోదకులు ఎందరో రోడ్డు ప్రమాదాలకు గురై హెల్మెట్ ధరించక ప్రాణాలు కోల్పోవడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కనుక ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన వాహనదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నారాయణ రెడ్డి, కోశాధికారి అరుణ్ కుమార్, సిప్కాట్ పోలీసులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.